అది కావాలలేదండి. అయ్యో ఏమండి, అయ్యో ఆవిడేమనుకుందో ఏమిటో, నేను దానికోసం అనుకుందేమో. అయ్యో నేను ఏమీ చేయలేదండి. ఏమండో ఏంటా గోపాలం, ఏంటలా బాధపడుతున్నావు, ఏంటి సంగతి? ఏమీ లేదండి, ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి. రాలేదని ఫీల్ అవుతున్నావా? కాదండి, మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి చూసి మా ఆవిడ అనుకుని అనుకుని వెనక్గా వెళ్ళి వెళ్ళి గట్టిగా గట్టిగా కావలించుకున్నానండి. ఆనందం గారు, నేను కావాలని కవలించుకోలేదండి, ఏదో పొరపాటున. ఓకే ఓకే ఓకే, ఏదో పొరపాటు అయిపోయింది అంటున్నావు కదా, దానికి ఏమే అలా కాదండి, ఏదో చీర చూసి పొరపాటు పడి మీ ఆవిడ్ని కావలించుకున్నానే గాని మీ ఆవిడ్ని కావలించుకోవాలని కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదండి. ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కానీ అండి, మీ ఆవిడ్ని కావలించుకునేంత సాహసం చేస్తామా చెప్పండి? ఆనందం గారు, నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు కావలించుకున్నాను 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 100 సార్లు చెప్తావు, నేను ఎన్నిసార్లు కావలించుకోలేదు? కంపన పుడుతుంది. అంటే నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదూ? నేను ఫీల్ అవటం లేదు గోపాలం. ఏం కాదు, మీరు ఫీల్ అవుతున్నారు, మీ విసుగు చూస్తే అర్థం అవుతోంది. నేను ఫీల్ అవటం లేదు గోపాలం, నేను ఒప్పుకోను. పరాయి మగవాడు సొంత పెళ్ళాన్ని కావలించుకుంటే ఫీల్ అవ్వకుండా ఉండేందుకు మీరేమి దద్దమ్మలు గారు, దద్దమ్మలు సన్నాసులు చవటలు అయితే పరాయి మగవాడు పెళ్ళాన్ని కావలించుకున్నా కూడా పట్టించుకోరు. కానీ మీరు ఆ టైపు కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు, నాకు తెలుసు. ఓరే నీ పిండాన్ని పిల్లలకు పెట్ట, ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓకే, నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఫీల్ అవుతున్నాను రా. ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డావంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా పరపరా తింటాను రా. వెళ్ళవతలకి ఆనందం గారు ఎంతలేసి ఫీల్ అవ్వకపోతే అంతలేసి మాట్లాడతారు. జరిగిన దానికి వాళ్ళ ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో, ఇది తెలిస్తే మా ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో ఏమిటో. ఆనందం గారి దృష్టిలో బ్యాడ్ ఫీలర్ అయిపోయారు. రేపటి నుంచి న్యూస్ పేపర్ అడుగుతారు, అడగరు. బ్యాడ్ లక్. నువ్వు బావాన్ని పిలిచే అర్హత నీకు లేదురా. ఎందుకు? కొట్టుపడి తిరిచేస్తా. గోపాలం గాడు నీ పెళ్ళాన్ని కౌలించుకున్నట్టు కదా. ఏ విషయం నీకు కూడా చెప్పాడా? వేదవ జన్మ, సిగ్గుండాలరా. పైగా వాడాల కౌలించుకున్నందుకు నేనే ఫీల్ అవటం లేదన్నమాట. ఏం బతుకురానిది? ఒరేయ్, పరాయి మగవాడు ఎవడైనా పెళ్ళాన్ని కౌలించుకుంటే కత్తి తీసుకొని కసా 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 పడవలసింది పోయి నేనే ఫీల్ అవటం లేదు అన్నావట. ఈ విషయం నీకు చెప్పాడా? అవును, మీరేగా ఆ రోజు నువ్వు నా పెళ్ళాన్ని కావలించినందుకు ఫీల్ అవ్వటం లేదు, కానీ ఆ విషయాన్ని ఊరంతా ప్రచారం చేసినందుకు మాత్రమే ఫీల్ అవుతున్నాను అన్నారు. అన్నారా లేదా? కమ్ టు ది పాయింట్. అంటే ఏంటి అర్థం? చేసిన వెధవ పని ప్రచారం చేస్తున్నాను కానీ నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఆనందంతో పొంగిపోతున్నానని అర్థం? నేను అదే అనుకున్నాను. అదే అనుకున్నావా? నువ్వు అదే అనుకున్నావా? నువ్వు అదే అనుకున్నావా? అరే చెప్తున్నాను, ఈ రోజు నుంచి జాగ్రత్తగా విను. నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను 100కి 100 పాళ్ళు ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవటం లేదని ఎవరికైనా చెప్పావంటే నీ పొట్ట కోసి పేగులు తీసి మెళ్ళ వేసుకుని డంగ 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 అని ఏ రంగం వేస్తారు. పద బావా పద. అమ్మయ్యా, ఇంతకాలం ఆనందం గారు ఫీల్ అవ్వటం లేదేమోనని నేను ఫీల్ అయిపోయాను, కానీ ఇప్పుడు ఆయన ఫీల్ అవుతున్నారని తెలిసి సంతోషించాను. కానీ ఆయన ఫీల్ అయ్యేలా చేసేందుకు మాత్రం బాధగా ఉంది. ఏమిటో అంతా నా బ్యాడ్. తొందర కానివా, జిప్పు జిప్పెట్టుకో. ప్రతి వాడు వస్తాడు సినిమాలు చూడడానికి. రే ఏం బాలేదు రే. ఒరే అనంత, నువ్వా? బాలేకపోవడం ఏంట్రా, ఇంటర్వెల్ వరకు అయిపోయింది కదా. సినిమా కాదురా, ఆ గోపాలం గాడు. ఆ గోపాలం గాడు ఉండవు, వస్తున్నాం. ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతుంటే కొంత అది కాదురా. ఆ గోపాలం గాడు మీ ఆవిడ్ని కౌగులించుకున్నందుకు ఫీల్ అవుతున్నానని ఓసారి, ఫీల్ అవట్లేదని ఓసారి చెప్పి మరి హింసిస్తున్నావు కదరా. నేను హింసిస్తున్నాను. ఫస్ట్ నేను కావలించుకున్నప్పుడేమో మీరేమీ ఫీల్ కావటం లేదు అన్నారు, ఆ తర్వాత ఏమో ఫీల్ అవుతున్నాను అన్నారు. దేనికైనా ఓ డెసిషన్ పాడు ఉండద్దా ఏమిటి? అసలు మీరు ఫీల్ అవుతున్నారో అవటం లేదో తెలియక నేను తెగ ఫీల్ అయిపోతున్నాను. నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు ఏంటండి, ఏం జరిగింది? నేను వివరంగా చెబుతాను కదండి. ఇప్పుడు వాళ్ళ మెసేజ్ ఉంది ఏంట్రా, వివరంగా చెప్తావా? దరిద్రుడా, మనశ్శాంతి కోసం సినిమా కనిస్తే ఇక్కడ కూడా ఈ రేంజ్ లో హింసిస్తున్నావేంట్రా? ఒరే, ఇంతకంటే నా పెళ్ళాన్ని పాడు చేసిన ఫీల్ అయ్యేవాడి కదరా. చూసారా, మీరు ఇంకా ఆ విషయం మర్చిపోలేదు, ఫీల్ అవుతూనే ఉన్నారు. నేను ఇంకా ఫీల్ అవుతున్నానా? శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుక్షేవేంద్రియే ప్రతిదిష్టతి. బాబు ఆనందం అయ్యా, ఇకనైనా నీకు మంచి బుద్ధులు రావాలని, మంచి ఆలోచనలు కలగాలని ఆ అమ్మవారిని వేడుకో. నాకెప్పుడు చెడ్డ ఆలోచనలు రాలేదు పంతులు గారు. చా ఊరుకో, పరాయి మగాడు నీ భార్యని పాడు చేసినా ఫీల్ అవని దరిద్రపు స్థితికి చేరుకున్నావట. అలా చేరుకోవడం తప్పు కదా. ఇంత జరిగినా నీ ఆలోచనలు పెడదవ పట్టకూడదనెన్ని, నువ్వు సక్రమ మార్గంలో నడవాలనెన్ని పాపం ఎలా ప్రార్థిస్తున్నాడో చూడతను. ఎతను అతను ఇతనా? ఒరే గోపాలం, నేను ఏదో అంటే దానికి నువ్వు ఏదో అనుకొని నానార్థాలు విపరీతార్థాలు టీకా తత్పర్యాలు తీసి సాక్షాత్తు గుళ్ళోనే కుళ్ళబోస్తారా? ఒరేయ్, ఈ రోజు నుంచి చెప్తున్నాను విను, నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నావు ఎవరితోనో చెప్పినా, నేను మాట్లాడిన మాటలకు డబుల్ మీనింగ్లు తీసినా నీ పెళ్ళాన్ని రేప్ చేస్తాను. చూసారా చూసారా, మీరు ఆ విషయంలో ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారు. ఏమిటో అంతా నా కర్మ, బ్యాడ్ లక్. చేసుకున్న వాళ్ళకి చేసుకున్న ఏంటమ్మా అడ్రస్ కావాలా? దా చెప్తాను. ఈ గోపాలం గడవకు నాకు తెలియలేదు, దరిద్రుడు. అయ్యో చెప్పాడు, మొత్తం చెప్పేసి ప్యాంట్ వేసుకొని డ్రైయర్ వేసుకోకపోతే బాగుండదు. ఏరా చెప్పేశావా? మొత్తం చెప్పేశావా? నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నానని, కౌగులించుకున్నాననేవి ఫీల్ అవటం లేదని, నువ్వు చేసే వేద ప్రచారానికన్నా నా పెళ్ళాన్ని పాడు చేసినా బాగుండేదని నేను అన్నానని ఈ విషయం మొత్తం చెప్పేశావా? ఏంటి, ఇతను మీ ఆవిడ్ని కౌగులించుకున్నాడా? ఎప్పుడు అంటే వీడు ఆ మ్యాటర్ మీకు చెప్పలేదా? అతనేం చెప్పలేదు, అంతా మీరే చెప్పేశారు. అంతా నేనే చెప్పానా? ఈ ఎదవ చెప్పేశాడేమో అనుకుని అంతా నేనే చెప్పానా? వీడేం చెప్పలేదన్నమాట. బాబు రండి 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 రండి, ఈ ఎదవ నా పెళ్ళాన్ని కౌగులించుకున్నాడు, మీరు కూడా కౌగులించుకోవచ్చు, ఎన్నిసార్లైనా కౌగులించుకోవచ్చు. ఫ్రీ నా పెళ్ళాన్ని కౌగులించుకున్నాడు, పెళ్ళాన్ని కౌగులించుకున్నాడు. డింగరేలు డింగరేలు డింగరేలు, ఓ డింగరేలు 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 డింగరేలు. ఏంటి అడ్రస్ చెప్పకుండా అట్ట పారిపోతాడు ఆయన? ఆయన అడ్రస్ చెప్పకుండా వెళుతున్నందుకు మీరేమైనా ఫీల్ అవుతున్నారా? చూసారా, ఒక విధంగా మీరు ఫీల్ అయ్యేందుకు కూడా నేనే కారణమయ్యాను. ఆయన ఫీల్ అవుతున్నారు, మీరు ఫీల్ అవుతున్నారు, మీ ఇద్దరు ఫీల్ అవడం చూసి నేను ఎంతగా ఫీల్ అవుతున్నాను మీకు అర్థమైందా? చూసారా మాస్టారు, మీరు ఫీల్ అవ్వకుండా ఉంటే బెటర్. మాస్టారు కాస్త అవుతారా ప్లీజ్? హలో, నాను నాగేశ్వర పేసరా. చూడు సిదంబరం, అంగే మైసూరు జాగ్రత్త దొరికారేమో కొంచెం పారు. నమ్మకడు మాడా టెంపుల్ కూడా నేర్చేసుకున్నాడే. పాస్పోర్ట్ నాగేశ్వరరావు, నీ నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు బాగే. दंडे में खड़ो लखावरो चलो में पश्चिम का देवरे अम्मा की बोलो आलसन से जलकोट चक्को अलकोट सर नीचे किसी माल गंडी से गंडू मत्तल कोड़े गाराला बच्चो और नहीं ना इधे भाषा